నమస్తే గురుగారు శ్రీ మాత్రే నమమ్మా గురుగారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎర్జీ ఎంత పోయి అదృష్టం ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా చెప్తారా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతా ఐశ్వర్యం ప్రతి ఒక్క మనిషికి కావలసింది డబ్బు డబ్బుంటేనే ప్రపంచము డబ్బుంటేనే జీవితము డబ్బు లేకపోతే కన్న కొడుకైనా సరే కన్న తల్లైనా సరే ఇంకెవరైనా సరే కుటుంబ సభ్యులు గౌరవించడం కూడా చాలా అరుదుగా చూస్తున్నారు డబ్బు సంపాదిస్తేనే ఒక ఉన్నతమైనటువంటి గౌరవం డబ్బు సంపాదించకపోతే గనక అతని కుక్క కంటే హీనంగా చూసేటటువంటి ప్రస్తుత సమాజం మన కలియుగం కనుక ప్రతి మనిషికి సంపాదించాలనే కోరిక ఉంటుంది కానీ అది ఏ రకంగా సంపాదించాలి ఒకవేళ సంపాదించినా అది చేతిలో నిలవదు ఒకవేళ చేతిలో నిలిచినా ఇంటి వరకు వచ్చేసరికి ఏదో రకంగా ఆ సంపాదించిన డబ్బంతా వ్యర్థమైపోతుంది కనుక ఇంట్లో సంపాదించిన ధనం నిల్వ ఉండాలన్నా ఐశ్వర్యం ఇంట్లో నిల్వ ఉండాలన్నా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోవాలనుకున్న దానికి ఒక మంచి రెమెడీ ఉంది అది చాలా మందికి ఈజీగా తమ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుతోనే ఇంట్లో చేసుకునేటటువంటి రెమెడీ ఏంటి అంటే మనము దొడ్డుప్పు ఉంటుంది కదా ఆ దొడ్డుప్పుని తీసుకొని కాస్త పచ్చకర్పూరము దొడ్డుప్పు ఈ రెండుటినీ కూడా మిశ్రమంగా చేసి ఒక బకెట్ తీసుకొని అంటే మనం ఇంట్లో ఉన్నటువంటి నల్లకు ట్యాప్ కు పట్టుకున్నటువంటి నీళ్లు చక్కగా బకెట్ తీసుకొని దాంట్లో ఒక పిడికెడు ఉప్పు ఆ తర్వాత వచ్చేసి కాస్త ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చకర్పూరం ఆ రెండిటినీ వేసి మిశ్రమంగా చేసి దానితో ఇల్లుని గనక శుభ్రపరచుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ రెండు మిశ్రమంగా చేసిన ఇప్పుడు ఈ డేటాలు తర్వాత అవేవో పిచ్చి పిచ్చి కెమికల్స్ వాడుతుంటాం అలా కాకుండా దొడ్డుప్పు కరుపు ఈ రెండిటిని కలిపి ఎవ్రీడే వీలైతే లేదు ఎవ్రీడే కుదరదండి రోజు మా ఇల్లు చాలా పెద్దది తోడడం కష్టం అయిపోతుంది అనంటే కనీసము శుక్రవారం అయినా సరే వారంలో ఒక శుక్రవారం ఎంచుకొని ఆ శుక్రవారం నాడైనా సరే ఈ రెండు మిశ్రమాన్ని కలిపి ఇల్లు మొత్తం ఒక బట్టతో గాని ఒక క్లాత్ తో గాని ఆ నీటిని కల్ పిన్న నీటిని ముంచి దా నీటితో ఇల్లు మొత్తాన్ని శుభ్రపరచుకుంటే గనక ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా బయటకు వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఈ ఉప్పు ద్వారా కలిగే అవకాశము శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే దీని మిశ్రమం ద్వారా జరుగుతుందా అనే అనుమానం కూడా రావచ్చు ఈ మిశ్రం ద్వారా ఎందుకు వస్తుంది అని అంటే గనక మనకు ఉప్పు ఎక్కడ దొరుకుతుంది అంటే సముద్రంలో దొరుకుతుంది అందుకే ఆ లక్ష్మీదేవి ఆ ఎక్కడ నుంచి వచ్చిందంటే సముద్రం నుంచి వచ్చింది అని చెప్తాము సముద్రపుత్రిక అని చెప్తూ ఉంటాము అంటే సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా లక్ష్మీప్రదమే అందుకే గవ్వలు లక్ష్మీప్రదమే గోమతీ చక్రాలు లక్ష్మీప్రదమే శం శంఖము లక్ష్మీప్రదమే ఆ తర్వాత వచ్చేసి దాంట్లో దొరికే ప్రతిదీ కూడా లక్ష్మీప్రదమే అని చెప్తూ ఉంటాం అలాగే ఉప్పు కూడా దాని నుంచే వస్తుంది కాబట్టి ఉప్పుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే నెగిటివ్ ని దూరం చేసేస్తుంది మనం ఎప్పుడైనా ఎవరైనా దూరం నుంచి వస్తే ఉప్పుని దిష్టిగా తీసి ఆ ఉప్పుని బయట పారేసే వాళ్ళం అప్పటి పాతకాలంది అలాగే ఎందుకు చేస్తాము అంటే ఉప్పులో నెగిటివ్ని ని లాగే శక్తి అంటే నెగిటివ్ ని స్వీకరించే శక్తి ఉప్పులోనే ఉంటుంది కనుక అలాంటి ఉప్పుని పచ్చకర్పూరాన్ని పచ్చకర్పూరం సువాసన కోసం వాడతాము అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి పచ్చకర్పూరం ప్రతిరోజు వెలిగించడం ద్వారా కూడా ఆ పొగ ద్వారా కూడా నెగిటివ్ వెళ్ళిపోతుంది ఈ రెండు మిశ్రమంగా కలిపితే గనక ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ ఆ ఏదైనా మృత్యు భయాలు కానివ్వండి రోగ బాధలు కానివ్వండి ముఖ్యంగా రుణ బాధలు అప్పుల బాధలు ఉంటాయి కదా అలాంటి అప్పుల బాధలైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే ఇంటి నుంచి తొందరగా వెళ్ళిపోయే అవకాశము దీని ద్వారా కలుగుతుంది అందుకే ప్రతి రోజు ప్రతి రోజు లేదా వీలైతే శుక్రవారం అయినా సరే ఒక పచ్చి బట్టను తీసుకొని చక్కగా బట్టను తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆ బట్టతో ఇల్లు మొత్తం శుభ్రపరిస్తే గనక ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిదే రాదు ఇంకోటి లక్ష్మీది తొందరగా ప్రవేశించడానికి లక్ష్మీదేవి రావడం ఎంతసేపు పోవడం ఎంతసేపు చాలా క్షణికం అమ్మవారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అంటే అందుకే డబ్బు ఎప్పుడు ఒక దగ్గర నిలవదు అని చెప్తూ ఉంటారు డబ్బు నిలిస్తే గనక ఒక్కసారి నిలవడం ప్రారంభమైంది అంటే ఇక ఎంత సంపాదించినా ఆ డబ్బు ఒక దగ్గరే నిలవ ఉంటుంది దా డబ్బు నిలవాలన్నా కూడా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శక్తి తరంగాలు మొత్తం తిరుగుతూ ఉండాలి శక్తి తరంగాలు తిరగాలి అన్న ఒక కాస్మిక్ ఎనర్జీ ఆ ఇంట్లో రావాలి అని అనుకున్నా కానీ ఈ రెండు మిశ్రమంతో కలిపినటువంటి దానితో ఇల్లు మొత్తం శుభ్రపరచుకుంటే తప్పకుండా ఉప్పుతో ఈ పచ్చకర్పూరంతో ఈ రకంగా చేయండి నిజంగా ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి అలాగే దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇంట్లో మనకు తెలియకుండా చిన్న చిన్న గొడవలు కావడము మనస్పర్తలు ఏర్పడము భార్యాభర్తలు ఇద్దరు ఇబ్బందులు పడడము తల్లిదండ్రులకు పడిపో పడకపోవడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తొందరగా పరిష్కరించుకొని తమ మనసుని శాంతింపజేసేటటువంటి ఔన్నత్యం కూడా ఈ రెండు మిశ్రమాలకు ఉంటుంది అంటే మనకు తెలియకుండానే మనకు ఒక బంధనం అనేటటువంటిది ఏర్పడుతుంది మనసు ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మన మైండ్లో అంటే మన ఈ బుర్రలో ఉన్నటువంటి చెత్త అంతా వెళ్ళిపోతుంది మైండ్ లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఈ రెండు మిశ్రమాల ద్వారా కలుగుతుంది కనుక ఈ రెండు మిశ్రమాల ద్వారా ఇల్లు శుభ్రపరచుకోండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు మనకు ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి తద్వారా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది ఈ రకంగా ఉప్పుతో చేసుకోండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయమ్మా